నతాఘనాశనే రతన్ నమామి వెంకటేశ్వరం. ఈరోజు ఈ వీడియోలో భజగోవిందం స్తోత్రంలోని 13వ శ్లోకం గురించి తెలుసుకుందాం. కాతే కాంత ధనగత చింత వాతులకిం తవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు పూర్వార్థమంతా మనం పతనం అవ్వడానికి అయ్యే ఉండేటువంటి కారణాలను చెప్తూ ఉత్తరార్థంలో మనం తరించడానికి ఉపాయాన్ని చెప్తున్నారు. మొట్టమొదట ప్రశ్నిస్తున్నారు కాతే కాంత అని చెప్పి. ఇదివరకు గతంలో కూడా ఒక శ్లోకంలో కాతే కాంత కస్తే పుత్ర అనే శ్లోకంలో కూడా ఈ ప్రశ్న వేయడం జరిగింది. మళ్ళీ ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించారు అని అంటే అభ్యాసం అని అంటారు శాస్త్రంలో. ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అని అంటే అభ్యాసం చేస్తున్నట్టు ఆ వాక్యాన్ని. ఎందుకు అని అంటే ఇది ముఖ్యమైన విషయం గమనించవలసింది అని. మనం గమనించినట్లయితే ఈ లోకంలో భార్య యందు పుత్రుడి యందు మనకి మమకారం అనేది అధికంగా ఉంటుంది. ఈ మమకారం అనేది చిట్ట చివరికి ఏమవుతుంది అని అంటే మరణ సమయంలో కూడా వారిని గుర్తుకు తెస్తుంది. సరిగ్గా చెప్పాలి అని అంటే ఈ రోజుల్లో మనం ఎఫెక్షన్ అంటూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుంది అని అంటే చిట్ట చివరి సమయంలో మనమే ఎఫెక్ట్ అవ్వాల్సి వస్తుంది అన్నమాట. ఈ రోజుల్లో మాటల్లో చెప్పుకోవాలంటే అంటే అంతిమ సమయంలో వాళ్ళు జ్ఞప్తికి వస్తే కలిగిన నష్టం ఏమిటి అని అంటే మళ్ళీ పునర్జన్మ ఎత్తవలసి వస్తుంది. దాన్ని వారించడం కోసం మనలో మన మనస్సులో సంఘాన్ని తగ్గించుకోవాలి ఈ పుత్రమిత్ర కళత్రాదులు ఎందు. అందుకోసమని చెప్పి కాతే కాంత అని చెప్పి తత్వ విచారపరమైనటువంటి ఒక ప్రశ్నను వేయడం జరిగింది. ఆ తరువాత ధనగత చింత రెండవది ఏంటంటే ఈ లోకంలో మనకు మరణించేంతవరకు ఉండేటువంటి ఒక దుర్లక్షణం ఏంటంటే ఎప్పుడు ధనం గురించి ఆలోచించుకోవడం, ఎంత సంపాదించామని లెక్క పెట్టుకోవడం. ఇది ధనం సంపాదించడం తప్పు కాదు, కానీ దాని గురించిన చింతలోనే ఎల్లవేళ్లా ఉండడం అనేది తప్పు. దానివలన ఏమవుతుంది అని అంటే పూర్తి సమయం అదే ఆలోచనలో ఉంటే భగవచ్చింతన చేయడానికి సమయం ఉండదు. దానివలన మళ్ళీ జన్మెత్తవలసి వస్తుంది లేదా తర్వాత జన్మల్లో ఎన్నో ఇబ్బందులు పడవలసి వస్తుంది. కనుక ఆ చింతన విడనాడండి అని చెప్పి శంకరాచార్యుల వారు చెప్పారు. మూడవది వాతులకిన్ తవ నాస్తి నియంత. వాతుల అంటే వాచాలుడు అని అర్థం. వాచాలుడు ఎటువంటి వాడు ఎలా ఉంటాడు అని అంటే వాచాటో బహుగర్ హ్యవాక్ అని. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తేడా లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాడు, వాడిని వాచాలుడు అని అంటాడు. చాలామందికి ఈ దుర్లక్షణం అనేది ఉంటుందన్నమాట, ఈ అవలక్షణం. ఇది బాల్యంలోనే మనం సరిదిద్దుకోకపోతే జీవితాంతం కొనసాగుతుంది. దానివలన ఎన్నో ఇబ్బందులు పడవలసి ఉంటుంది. సంస్కృతంలో ఒక శ్లోకం ఉందన్నమాట, జిహ్వే ప్రమాణం జానీహి భాషణే భోజనే తథా అత్యుక్తి రతిభుక్తిశ్చ సత్యం ప్రాణాపహారిణి అని. ఒక ఆయన తన నాలుకతో చెప్తున్నాడట, హే జిహ్వే ఓ జిహ్వా అని చెప్పి సంబోధించి, ప్రమాణం జానీహి భాషణే భోజనే తథా అని. ప్రమాణం అంటే ఇక్కడ హద్దు అని అర్థం అన్నమాట. భోజనాన్ని స్వీకరించేటప్పుడు అలాగే మాట్లాడేటప్పుడు నీ హద్దును నువ్వు తెలుసుకో అని. ఎందుకంటే అత్యుక్తి రతిభుక్తిశ్చ సత్యం ప్రాణాపహారిణి అని. అతిగా తిన్నా లేదా అతిగా హద్దుమీరు మాట్లాడినా ప్రాణాలు పోతాయి, ప్రాణాపహారిణి అవుతుంది ఆ వాక్కు కానీ ఆ భోజనం కానీ. అందుకని నీ హద్దుని తెలుసుకుని నువ్వు ప్రవర్తించు అని చెప్పి చెప్తారన్నమాట ఆ శ్లోకంలో. అలాగే శంకరాచార్యులు అదే ఉద్దేశంతో చెప్తున్నారన్నమాట, వాతులకిన్ తవ నాస్తి నీయంత అని. హే వాతులా ఓ వాచాలుడా, నీకు నియంత లేడా, నిన్ను నియంత్రించేవాడు ఎవడో లేడా, ఇలా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు అని. అంటే నీ నోటిని అదుపులో పెట్టుకో అనేటువంటి ఉపదేశాన్ని శంకరాచార్యులు వారు ఈ పాదంలో చెప్తున్నారు. తర్వాత ఉత్తరార్థంలో త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక అని చెప్పి. ఈ ముల్లోకాల్లో త్రిజగతి సజ్జన సంగతి రేఖ ఒక్కటే ఉందట తరణోపాయం, సజ్జన సాంగత్యం అని. ఈ సజ్జన సాంగత్యం అనేది ఎటువంటిది అంటే భవార్ణవ తరణే నౌక భవతి అని.
ఈ భవార్ణం సంసారం అనేటువంటి సాగరాన్ని తరణే దాటడంలో ఒక నౌకలాగా మనల్ని కాపాడుతుంది ఈ సంసారంలో మునిగిపోకుండా. అందుకని సజ్జన సాంగత్యం చేయండి అనే ఉపదేశాన్ని చేస్తున్నారు శంకరాచార్యులు గారు. మనం దీనికి ఉదాహరణలు గతంలోనే చెప్పుకున్నాం. నారదుల వారు పూర్వజన్మలో ఏ విధంగా అయితే ఆ ఋషుల్ని సేవించి తర్వాత జన్మలో బ్రహ్మమానస పుత్రుడి కింద అవతరించారు అని చెప్పి, అలాగే పురాణాల్లో కొల్లలుగా ఉన్నాయన్నమాట ఎన్నోసార్లు ఈ సజ్జన సాంగత్యం గురించి ప్రస్తావించబడింది. ఉదాహరణకి ప్రహ్లాదుడు తన తల్లి గర్భంలో ఉండగా కొంతకాలం ఆ నారదుడి యొక్క సహవాసం అనేది ఏర్పడింది. ఏర్పడి ఆ నారదుడు చెప్పిన పుణ్యవాక్యాలను ఆ భగవత్ కథలను వినడం వల్లనే ఆయన తరువాత అంత భక్తుడి కింద మారి భగవంతుడి యొక్క దర్శనానికి అలాగే ఆయన అనుగ్రహానికి పాత్రుడయ్యారు. కనుక సత్సాంగత్యం అనేది ఈ లోకంలో అత్యంత అమూల్యమైంది, దానికోసం ప్రయత్నించండి అని చెప్పి శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. జానకీకాంత స్మరణం జయ జయ రామ రామ.